పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉండడం వలన దీని మూలాన కూడా వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. పైల్స్ కంప్లైంట్, ఇలా పైల్స్ కంప్లైంట్ ఉండి వాళ్ళకి బ్లడ్ అనేది ఎక్కువ లాస్ అయిపోతూ ఉన్నా సరే ఐరన్ డెఫిషియన్సీ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. నులుపురుగులు, వామ్స్ చూస్తూ ఉంటాం. సో ఈ వామ్స్ ఉండడం వలన ఏంటంటే ఇవి అబ్జార్ప్షన్ బాగా తీసేసుకొని బాడీలో ఐరన్ లెవెల్స్ అనేటివి తగ్గిపోవడం వలన రక్తహీనత సమస్య ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఫిమేల్స్లో ఎక్కువ ఉంటుంది ఈ రక్తహీనత సమస్య అనేది. ఐరన్ సప్లిమెంట్ అంటే ఐరన్ రిచ్ కంటెంట్ ఉన్న ఫుడ్ని డే టు డే లైఫ్లో మనం రోజువారీ ఆహారంలో తీసుకున్నట్టయితే ఈ సమస్యలకి మనం చెక్ పెట్టచ్చు. సో ఒకవేళ ఈ ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎందులో ఉన్నాయి చూసుకున్నట్టయితే, సో మనకి ఫ్రూట్స్లో చూసుకుంటే యాపిల్స్లో కానివ్వండి లేదా పొమగ్రనేట్ దానిమ్మలో కానివ్వండి ఎక్కువగా మనకి ఎక్కువ ఉంటాయి జనరల్గా కూడా. సో ఇవే కాకుండా మామూలుగా మనకి జాగరి బెల్లంలో కానివ్వండి లేదు ఇన్ కేస్ తోటకూరలో కానివ్వండి బ్రొకోలీ పాలకూరలో కానివ్వండి. సో ఇవే కాకుండా వీటిల్లోనే కాకుండా మామూలుగా మనకి క్యారెట్ బీట్రూట్ వీటిల్లో కూడా టమోటా వీటిల్లో కూడా ఎక్కువ ఐరన్ రిచ్ అనేది మనకి ఎక్కువ ఉంటుంది. సో మనం ఏం చేయాలి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఏం ఎలా తీసుకోవాలి, మధ్యాహ్నం లంచ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, డిన్నర్ ఎలా ప్లాన్ చేసుకోవాలో కూడా చూసుకుందాం. సో ఐరన్ అనేది వాటిల్లోనే కాకుండా డ్రై ఫ్రూట్స్లో కూడా ఎక్కువ ఉంటుంది. సో డ్రై ఫ్రూట్స్లో కూడా ఏటిల్లో ఎక్కువ ఉంటుందంటే కిస్మిస్ కానివ్వండి, ఎండు ద్రాక్ష లేదా అంజీర్ బాదం వీటిల్లో ఎక్కువగా మనకి ఐరన్ కంటెంట్ ఉంటుంది.